అందరికీ నమస్కారం. ఈరోజు మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో తన మనసులో ఉన్నటువంటి అంతరంగాన్ని మనతో ఆవిష్కరించడానికి వచ్చినటువంటి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మేకపోతుల నరేంద్ర గౌడ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ముందుగా నరేంద్ర గౌడ్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే. బీసీ కమిషన్ లేదు, ఎంబీసీ కమిషన్ లేదు, బీసీ లోన్స్ లేవు, బీసీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదు, కానీ పేపర్లు చూస్తేనేమో పాలాభిషేకాలు రుద్రాభిషేకాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అంటే బీసీ సమాజం లీడర్లే కేసీఆర్ గారు దేవుడు, అసలు పూలే కూడా పెద్ద గొప్ప కాదు, ఆర్ కృష్ణ కూడా గొప్ప కాదు, ఈయనే మా దేవుడు, అంబేద్కర్ గారు కానీ బీపీ మండల్ గారు కాదని చెప్పి ఒక స్థాయికి వెళ్ళిపోయారు. ఇది ఏ స్థాయి సమాజానికి దారితీస్తుంది? ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ఒక కుటీల ప్రయత్నం ఏంటంటే, బీసీ వర్గాలలో ఎస్సీ వర్గాలలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అనే సంఘాలను చీల్చేయాడు. తన సొంత సంఘాలుగా కొన్నింటిని డైవర్ట్ చేసుకున్నాడు. అంటే వాళ్లకు శాలరీస్ ఇచ్చిండు, టీఏడిఏ ఇచ్చి పెట్టుకున్నాడు, వాళ్ళే ఈ పాలాభిషేకాలు చేస్తారు. అట్లా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మేము ఉద్యమ సంస్థ, ఏనాడన్నా పాలాభిషేకం చేసినామా? ఎందుకు చేయాలి పాలాభిషేకం? ఆయన డ్యూటీ అండి. కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసింది ఆయన డ్యూటీ, ఆయన చేయాలి కదా బలహీన వర్గాలకు, ప్రతి ఒక్కరికి ఆయన సేవ చేయాలి. నరేంద్ర గారు, ఇక్కడ ఒక పాయింట్, వెలమ కమ్మ భవనాలేమో హైటెక్ సిటీలో దాదాపుగా 1,000 కోట్ల రూపాయల భూములు కేటాయించాడు. ఈ బీసీలలో ఉన్న బీసీ కులాలకేమో ఊరు బయట పాడుబడ్డ కొండలు గుట్టలు కేటాయించాడు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు బీసీ సంఘాలుగా మీరు? ఆయన వెలమ నాయకుడు కాబట్టి వెలమలకు ఇచ్చిండు, ఆయనకు సమాంతరంగా కమ్మ పెట్టుబడిదారులు కాబట్టి కమ్మలకు ఇచ్చిండు. వాళ్ళ మెప్పు పొందడం వాళ్ళు అడగలేదు కదా, హైటెక్ సిటీలు అడగకుండా వాళ్ళకి ఇస్తారు. మరి మీరు ఎందుకు అనేసి దీనిపై ఉద్యమం? మేము కూడా అడగలేదు, బీసీలు కూడా ఎవరు అడగలేదు. ఆయన భవనాలు కావాలని మీరు అడగలేదు? ఎవరు అడగలేదు. మరి అడగనప్పుడు మీరు ఎందుకు? మీరు ఫస్ట్ ఆయనే మొదలు పెట్టిండు, అందరికి ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేస్తాం. అంటే వాస్తవంగా అయితే మీరు సంఘాలుగా ఎవరు అడగలేదు. దీనికి రెమెడీ సంఘాలు ఒకటి అడిగినాయి, మాకు ఆత్మగౌరవ విద్య కావాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే ఎడ్యుకేషన్ కావాలని అడిగింది. ఏమని అడిగినాయంటే 281 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు, వాటికి సొంత భవనాలు కావాలని మేము అడిగినాం. ఎందుకు సొంత భవనాలు అడిగినామంటే పిల్లలు ఎవరైనా మంచి చదువుకోవాలి, మన వర్గాల నుంచి వచ్చే పిల్లలకు చదువు ఉండాలి, వాళ్ళు చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళాలి, అమెరికాలో సెటిల్ కావాలి, అబ్రాడ్లో సెటిల్ కావాలి, వాళ్ళు మంచి గొప్ప స్థాయికి రావాలి అనేది. ఇప్పుడు కులసంఘ భవనాలు ఆత్మగౌరవ భవనాల పేరుతో అక్కడ ఏం జరుగుతుంది, వాటి వల్ల ఉపయోగం ఏంటి? అంటే ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి కులసంఘాల నాయకులు అవుతారు, అందులో ఉన్నటువంటి పేదలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద దాడులు జరుగుతాయి, ఎవరన్నా మనలాంటి ప్రశ్నిస్తే వాళ్ళని డైరెక్ట్గానే కొడతారు, అటాక్ చేస్తారు, కేసులు పెడతారు. ఈరోజు అన్ని కులసంఘాలకు భవనాలు ఉన్నాయి, వాళ్ళు వాళ్ళు సొంతంగా కట్టుకున్నారు, కష్టపడి చందాలు వేసుకున్నారు, కట్టుకున్నారు. పద్మశాలి భవన్ ఉంది, కొండలక్ష్మణ్ బాబూజీ గారి ఆధ్వర్యంలో నిర్మించారు నారాయణగూడలో. ఎవరైనా వస్తే పద్మశాలిలో అక్కడ పడుకోవచ్చు. గౌడ హాస్టల్ ఉంది, గౌడ భవన్ ఉంది హిమాయత్నగర్లో. వెలమ భవన్ కూడా హిమాయత్నగర్లో ఉంది, కమ్మ భవన్ కూడా అమీర్పేటలో ఉంది, ఇట్లా విశ్వకర్మ భవన్లు ఎన్ని ఉన్నాయి అక్కడ వాళ్ళ వాళ్ళ ముదిరాజులకు ఉంది, అట్లనే పేరిక భవన్ ఉంది. ఇవన్నీ కూడా ఆయన మన కొత్వాల రామచంద్రారెడ్డి ఉన్నాడు కదా, ఆయన రెడ్డి హాస్టల్ కట్టిన తర్వాత ఇవన్నీ కూడా ఆ రోజు వాళ్ళు ఉన్న పెద్ద నాయకులు అంతా కూడా గొప్ప గొప్ప నాయకులు, కొంతమంది స్థలాలు ఇచ్చారు, కొంతమంది డబ్బులు ఇచ్చారు, కట్టారు, చేశారు. ఇవన్నీ కూడా హైదరాబాద్ సెంటర్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు దగ్గరలో ఉన్నాయి, సిబిఎస్ హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్కు దగ్గరలో ఉన్నాయి. ఎవరైనా 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే అక్కడ దింపుతారు, వాళ్ళ పని చూసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది. కోకాపేటలో ఉండేటటువంటి ఇప్పుడు ఒక గౌడ భవను, ముదిరాజ్ భవను, లేకపోతే ఒక గొల్లకుర్మ భవన్కో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పోవాలంటే ఎంత టైం పడుతుంది, ఆ అడ్రస్ ఎట్లా దొరకాలి? అది ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర ఉన్న కమ్మ భవన్, వెలమ భవన్, అక్కడ హైటెక్ సిటీలో పనిచేసుకునేటటువంటి రేపు ఎవరైనా కమ్మ పిల్లలో వెలమ పిల్లలలో ఉద్యోగాలు ఇస్తే మినిమం రెంట్ ఒక 4,000 5,000 మెచ్చార్జ్ పెడితే వాళ్ళు వచ్చి తినడానికి ఉండటానికి వాళ్ళకి సౌకర్యం కల్పించడానికే కదా. అయినా బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కానీ బలహీన వర్గాల నాయకులు ఎవ్వరు కూడా ఆత్మగౌరవ భవనాలు కోరుకోలేదు. మేము కోరుకున్నది ఆత్మగౌరవ చదువులు మాత్రమే, మా పిల్లలందరికీ మంచి చదువులు ఇవ్వండి. ఈరోజు దగ్గర దగ్గరగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 22 బీసీ గురుకులాలు ఉండేటివి, అంటే జనరల్ గురుకులాలు కాకుండా 22 బీసీ గురుకులాలు. అది కూడా మహాత్మా జ్యోతిరావు పులే పేరు పెట్టడం జరిగింది. అది మంత్రి బసవరాజ్ సారయ్య గారు ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారితో కొట్లాడి లేదు మహాత్మా పూలే గారి పేరే పెట్టాలని చెప్పి పెట్టించారు. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి కొట్లాడిపించింది కూడా మేమే, నేనే ఎమ్మడి పడి చేయించిన. గర్ల్స్ హాస్టల్స్కి కూడా సావిత్రిబాయి పూలే పేరు పెట్టమని చెప్పాము.
వాటిని సరే కేసీఆర్ గారు రెండు దఫాలుగా 281 తీసుకొచ్చారు. దగ్గర దగ్గర 100,000 మంది పిల్లలు ఆశ్రయం ఇక్కడ. అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చినటువంటి భూముల విలువ కానీ కేటాయించిన బడ్జెట్ కానీ ఈ రెండు భవనాల్లో కనీసం 50% కూడా లేవు. అంటే వీళ్ళకి ఇచ్చిన భూముల విలువ కూడా కాదు. ఒక ఎకరానికి 60 కోట్లు ఈజీగా ఉంటుంది, 50 నుంచి 60 కోట్లు ఉంటుంది. 5 ఎకరాలంటే 300 కోట్లు అనుకోండి, రెండింటికి కలిపి 600 కోట్ల రూపాయలు. అక్కడ వాళ్ళకి ఎవరికి 5 ఎకరాలు ఇవ్వలేదు కదా, ఎకరము అరెకరము 10 గుంటలు 5 గుంటలు. ఇప్పటి వరకు కూడా దాంట్లో కొండలు పగలగొట్టలేదు, రాళ్ళు తీయలేదు, కట్టడి చేయలేదు. ఒక్క గొల్లకుర్మ భవన్ మాత్రం కొంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మిగతా ఏది కూడా పునాది రాయి కూడా వేయలేదు. వాళ్ళకి వేసే అవసరం కూడా లేదు. మళ్ళీ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే భవనాలు ఉన్నాయో మళ్ళీ 2023 మేనిఫెస్టోలో కూడా అవే ఉంటాయి. అంటే భవనాల నిర్మాణం జరిగినట్టుగా కేటాయింపులు ఉంటాయి, డబ్బులు కేటాయింపులు ఉంటాయి, ల్యాండ్ కేటాయింపులు ఉంటాయి. ఈ భవనాల బదులు ఆ వర్గాల నుంచి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లో ఎమ్మెల్సీ టికెట్ అంటే డబ్బులు ఓట్లు పెట్టి ఇప్పుడు కొనే పరిస్థితి లేదు. ఓటు నోటు ద్వారా ఆ బీసీ వర్గాలకు రాజ్యాధికారం రాదు కాబట్టి ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ ఇప్పుడు దాదాపు 6 ఉన్నాయి. ఈ 6 బీసీలకు ఇస్తే ఏమైనా న్యాయం జరిగింది అంటారు? అంటే 6 బీసీలకు ఇవ్వటం అంటే కూడా రండి ఇస్తే మంచిది, కానీ దానికంటే కూడా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆత్మగౌరవ చదువుల కోసము 281 ఆశ్రమ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి పక్కా భవనాలు నిర్మించాలి, కిరాయి ఎత్తు చేయాల్సిన అవసరం. ఎంత దూరంలోనైనా పెట్టి మాకేమి ఇబ్బంది లేదు. మీకు స్థలము మిగులుబాటు కోసం మీరు కోకాపేటలో కాకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ కాబట్టి హాస్టల్ కాబట్టి ఎంత దూరం ఉన్నా మా వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇంకొక 2,000 స్కూళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక 2,000 స్కూల్ నియోజకవర్గాన్ని అంటే టీఆర్ఎస్ పార్టీ KG-2 PG వరకు ఉచిత విద్య ఇస్తుందని చెప్తుంది కదా. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమంలో KG-2 PG ఉచిత విద్య అన్నారు. ఎక్కడిస్తున్నారు? కొన్ని హాస్టళ్ళు పెట్టారు బీసీ గురుకులాలు. మీకు కుల సంఘాల భవనాలు కావాలా లేదంటే మీకు ఆత్మగౌరవ విద్యాలయాలు కావాలండి? ఆత్మగౌరవ విద్యాలయాలు కావాలి. కుల సంఘాల భవనాలతో ఏం ఊరుగుద్ది? అవసరమే లేదు కుల సంఘాల భవనాలు. ఎందుకు, దేనికి? మళ్ళీ అది అక్కడ ఒక మాఫియా తయారవుతుంది. ఈ భవనం మాదే అని చెప్తుంది. రేపు వచ్చే గవర్నమెంట్కు ఎవడు అనుకూలంగా ఉంటే వాడే అక్కడ ఉండాలి. పిల్లలు చదువుకుంటే గొప్పవాళ్ళు అవుతారు కదా, పిల్లలు చదువుకుని గొప్పవాళ్ళు అయితే ఆ కుటుంబాలు బాగుపడతాయి కదా. మేము ఎన్నో సందర్భాల్లో చెప్పినాం, సంచార జాతుల పిల్లలకు ఎటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్ లేకుండా ఫ్రీగా సీటు ఇవ్వాలి. మంత్రులకు ఎంతోమంది మంత్రులు, 2-3 మంత్రులకు నేను ప్రజెంటేషన్స్ ఇచ్చాను, పట్టించుకున్న పాపాన్ని పోలేదు. సంచార జాతులకు స్థిర నివాసాలు లేవు, రేషన్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు, ఆధార్ కార్డులు. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి రమ్మంటే ఎట్లొస్తుంది? వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎట్లా ఇవ్వాలి? సంచార జాతులు ఒక 33 కులాలు 36 కులాలుగా మీరు గుర్తించారు. దాంట్లో 28 కులాలు బెగ్గింగ్ ఆక్యుపేషన్ బెగ్గింగ్ ఉన్నాయి. ఆక్యుపేషన్ బెగ్గింగ్గా ఉండేటటువంటి కులాలనైనా మినిమం తీసుకొచ్చి ఆ పిల్లలు ఎవరైనా మేము హాస్టల్లో జాయిన్ అవుతామంటే వాళ్ళని గుర్తించి, వాళ్ళు అదా కాదనటానికి సపరేట్ మిషనరీ ఉంది, గుర్తించి వాళ్ళకు సీట్లు ఇచ్చి ఒక 20 ఏళ్ళు ఒక జనరేషన్ చదివిపిస్తే వాళ్ళని విదేశాలకు తీసుకుపోవడానికి మహాత్మా జ్యోతిబాపులే ఓవర్సీస్ పథకాన్ని ఉపయోగిస్తే వాళ్ళు విదేశాలకు పోయిన తర్వాత వాళ్ళు ఆ వృత్తి నుంచి దాని నుంచి కూడా విముక్తి కావడానికి అవకాశం ఉంటుంది. ఆత్మగౌరవ భవనాల వల్ల ఏముండదండి వేస్ట్. నరేంద్ర గారు, కులం బలం రాజకీయాలు ఉపయోగపడుద్ది అంటారా? ఇప్పుడు అగ్రకులాలకు కులం బలమే కదా. ఈరోజు వెలమ కులం ఈరోజు రాజకీయంగా ఇక్కడ స్థిరపడి ఉన్నదండి. వాళ్ళ మీడియా, వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళ మాఫియా, తర్వాత వాళ్ళకు ఉండేటటువంటి సరౌండింగ్స్లో ఉండేటటువంటి వాళ్ళ వతందారులు, ఊర్లలో ఉండేటటువంటి వాళ్ళ కులాన్ని బలపరచుకోవడం కోసం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలపడిందంటే అది వెలమల వల్ల, వెలమల కోసమే పనిచేస్తుంది కాబట్టి వెలమల ఆ పార్టీని కాపాడుకుంటున్నారు. రెడ్ల కోసం పనిచేసే పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి రెడ్ల ఆ పార్టీని కాపాడుకుంటున్నారు. టీడీపీ చంద్రబాబు నాయుడు కమ్మల వ్యక్తి కాబట్టి కమ్మలు చంద్రబాబు నాయుడు కమ్మ పెట్టుబడిదారులు. మీరు చూడండి, మీరు 10,000 మందితో బీసీ మీటింగ్ పెట్టినా కూడా ఈటీవీలో ఇవ్వడు, కానీ చంద్రబాబు నాయుడు 2 అడుగులు నడిస్తే ఈటీవీలో 1/2 గంట ప్రోగ్రాం వేస్తాడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో 1/2 గంట ప్రోగ్రాం వేస్తాడు. ఈరోజు అమరావతి దగ్గర రైతులు ధర్నా చేస్తుంటే ప్రతిరోజు ఈటీవీలో ఇది ఇన్నో రోజు, ఇది ఇన్నో, ఇది 570 రోజు, ఇది 580 రోజు అని వేస్తాడు కదా. మరి ఇందిరా పార్కులో బలహీన వర్గాల వాళ్ళు రోజు టెంట్ వేస్తారు, వాళ్ళ గురించి ఎందుకు చెప్పాడు? అంటే ఆయా వర్గాలు ఒక మీడియాని పెట్టి ఆ మీడియా ద్వారా వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది. మరి బీసీలకు ఇప్పుడు ప్రత్యామ్నాయ మీడియా ఏందంటారు? సోషల్ మీడియా బీసీలకు, యూట్యూబ్ బీసీలదే, వాట్సాప్ బీసీలదే, ఫేస్బుక్ బీసీలదే, తర్వాత ఇన్స్టాగ్రామ్ వాళ్ళదే, లింక్డ్ఇన్ వాళ్ళదే, ట్విట్టర్ వాళ్ళదే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ లీడింగ్ మీడియా ఏదైతుందో పతనమైపోయింది.
ఎవడు కొనేవాడు లేడు, చదివేవాడు లేడు, ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆలోచన పరులంతా కూడా, యువత అంతా కూడా ఆ లీడింగ్ మీడియాని ఎవరు పట్టించుకోవట్లేదు, పేపర్ కొనే పాపాన్నే పోవట్లేదు. మీ బీసీ బిల్లు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి, మళ్ళీ పెట్టమని చెప్పి మళ్ళీ అయినా ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు? తీసుకుంటాం, ప్రోగ్రామ్ తీసుకుంటాము. అది పెట్టేంత వరకు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి వేలాది బీసీ సంఘాల ప్రధాన డిమాండ్ బీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని ఉంటుంది. బీసీల సంక్షేమం కోసం ఎక్కువ మందికి న్యాయం జరగాలంటే ఎడ్యుకేషన్గా బీసీ పిల్లలందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. బీసీల దగ్గర డబ్బు లేదు, మీడియా లేదు, మాఫియా లేదు, పెట్టుబడిదారు లేరు, ఓట్లు ఉన్నాయి కదా, ఓట్లను కొనగలుగుతారా వీళ్ళు? కొనం మేము. వాళ్ళందరూ కొనాలని ప్రయత్నిస్తారు, మా వాళ్ళు మాకు ఓటేస్తారు. ఎట్లా ఆత్మగౌరవం చేస్తారంట? అంత ఖచ్చితంగా, ఖచ్చితంగా ఆత్మగౌరవంతో. ఇది మన పార్టీ, మన ప్లాట్ఫామ్ అని ఆలోచించి. చివరిగా ఒక మాట, మీరు ఏ లక్ష్యంతోనైతే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు త్యాగాలు చేసి పాల్గొన్నారో ఆ లక్ష్యం సాధన దిశగా జరుగుతుందంటారా? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశాము. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ, మారోజు వీరన్న, మా జయశంకర్ సార్, చాకలి ఐలమ్మ, బెల్లి లలిత గారి ఆశయ సాధన కోసం, సామాజిక తెలంగాణ రాష్ట్ర సాధన కోసము, తెలంగాణలో సామాజిక న్యాయాన్ని సాధించడం కోసము టర్న్ తీసుకొని పనిచేస్తాం. ఖచ్చితంగా దాన్ని సాధిస్తాం, దాన్ని గెలిపిస్తాం, నిలబెడతాం. వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు, వేలాది మంది కార్యకర్తలు ఆలోచిస్తున్నారు. శత్రువు బలంగా ఉన్నప్పుడు శత్రువు వైపే మాట్లాడతాం, మనం బలమైనప్పుడు శత్రువుని తీసి మురిక్కాలో వేసేస్తాం. పెద్ద విషయం కాదు. చాలా ధన్యవాదాలు నరేందర్ గారు. థ్యాంక్ యూ. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.